టీడీపీలోకి అప్పుడు జగన్ ఏవన్ అంటూ తెగ దెప్పి పొడిచేటోళ్ళు, మీకు యాద్ ఉండే ఉంటది. అయితే ఈడ కూడా మళ్ళోసారి ఓడల బండ్లైనాయి అనిపిస్తుంది. టీడీపీ బ్యాచ్ మొత్తం ఇప్పుడు అవినీతి కేసు ఉబిలా కొట్టుమిట్లాడుతుంది. ఒకరు ఏకంగా గతంలో స్పీకర్ గా వెలగబట్టిన కోడెల సారు, ఇంకొక ఆయన ఎర్రపత్తినేని శ్రీనివాసరావు, మరింకొక ఆయన కూన రవి కుమారట. ఇక మరోసారి ఉన్నారండి గాయనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారు. వీళ్ళంతా వాళ్ళ మీద ఉన్న కేసులే ఏవన్ కేసులు. నోరా నోరా ఎంచుకున్నవా అంటే పక్కనోళ్ళని ఎక్కిరించడానికే అన్నదట. గీ సామెత గీ నలుగురికి బాగా సూట్ అవుతుంది. తెలుగు తమ్ముళ్ళంతా కేటుగాళ్ళని జనానికి గిప్పుడు గిప్పుడే తెలుస్తుంది. గా నలుగురి కేసుల మీద మన చిన్నోడు షాకిరేవు బండ పైన రత్సరంబోల చేస్తాడు. గదేంటో చూడుండ్రి. జీవితం ఎవరిని ఊరికే వదలదు. ఎవడు సరదానికి తీర్చేస్తదని బూదించగినదంటే ఏటో అనుకున్నాను. ఈ నలుగురిని చూసాక అది కరెక్ట్ అనిపిస్తుంది. మొన్నటిదాకా ఏమన్నాని జగన్ ని ఓ ఆట ఆడేసుకున్న వీళ్ళు ఇప్పుడు ఏ వాళ్ళు అయిపోయారని మాట. చంద్రముఖి సినిమాలో గంగ పూర్తిగా చంద్రముఖిలా మారినట్టే వీళ్ళ నిజ స్వరూపాలన్నీ ఇప్పుడు బయట పడుతున్నాయి. ఒకరేమో మైనింగ్ మాఫియా, ఇంకొకరేమో భూ కబ్జా, మరొకరేమో గోండాగిరి, ఇంకో ఆయనేమో ఫర్నిచర్ ని పాత సామాన్ షాప్ లో అమ్మేసుకోడు. ఒక ముక్కులో చెప్పాలంటే అలీబాబా అరడజన్ దొంగల్లో ఉంది ఈ పచ్చ బ్యాచ్ బైక్యం. జగన్ మీద వీళ్ళు చేసిన మీ ఆరోపణల దగ్గర ఆగిపోతే ఇక్కడ ఆధారాలతో సహా చొత్తుకోవడం దొరికిచ్చింది. అందుకే పెద్దోళ్ళు అంటారు, కాలు జారినా కడుక్కోవచ్చు గాని నోరు జారితే మాత్రం లాక్కోలేక బీక్కోలేక చావాలని. నిజమే మరి.